రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చిన్నవెంకన్న క్షేత్రం భక్తజనులతో కిటకిటలాడింది. కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేలాది సంఖ్యలో భక్తులు ముందుగా శేషాచల కొండపై ఉన్న కేశఖండనశాలలో తమ ముక్కుబడులను తీర్చుకున్నారు. ఆ తర్వాత ఎంతో భక్తి ప్రపత్తులతో క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పు రాజగోపుర ప్రాంతం అనివేటి మండపం, జంట గోపురాలు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. దాదాపు 20,000 మంది వరకు భక్తులు స్వామి అమ్మవార్లు దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటల పైగా సమయం పట్టింది. దర్శనానంతరం వీరంతా శ్రీవారి ఉపాలయాలు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం శేషాచల కొండపై ఉన్న ఒకలమాత అన్నప్రసాద భవనాల్లో శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పూజ చేయించుకునే దంపతులు తిరిగి 115 రూపాయలు